హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సునీతాస్ హౌస్. ఈరోజు మనం ఈ వీడియోలో కరకరలాడే దిబ్బరు తెల్లవేయాలో చూద్దామండి. నేను లాస్ట్ వీడియోలో మామిడికాయ అల్లం పచ్చడి చేశాను కదా, దాంతో సర్వ్ చేశాను. టేస్ట్ చూద్దామండి ఎలా ఉంటుందో. దీనికోసం ముందుగా మనం ఒక కప్ ఆర్ గ్లాస్ మినప్పప్పు తీసుకుని దాన్ని 4 అవర్స్ నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. 3 నుంచి 4 సార్లు కానీ 5 సార్లు కానీ. అలా వాష్ చేసిన మినప్పప్పుని వెట్ గ్రైండర్లో వేద్దామండి. నేను మిక్సీ ఇష్టపడిన మిక్సీ కన్నా వెట్ గ్రైండర్లోనే పప్పు కానీ పిండి కానీ బాగా ఉరుము వస్తుంది, ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం పప్పు అంతా కొంచెం వాటర్ పోసి వెట్ గ్రైండర్లో వేద్దాం. వేసి మీకు ఇంకా పప్పుకి వాటర్ పడుతుంది అనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసినాక చూడండి ఎలా ఉందో పప్పు పిండి. దీనికి మనం అలా దూదిలాగా కన్సిస్టెన్సీ అలా వచ్చే వరకు రుబ్బుకోవాలి మనం పప్పుని. ఇలా రుబ్బుకున్నాక మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ చేశాక ఈలోపు మనం బియ్యం రవ్వ, మీరు కొన్నదైనా ఓకే అండి, లేదన్నా ఇంట్లో పట్టించిన బియ్యం రవ్వ ఉన్న దాన్ని కూడా వాష్ చేసి ఒకసారి నీళ్ళు పారబోసి దాన్ని కూడా మన ఇడ్లీ పిండిలాగా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వలాగా వాటర్ లేకుండా అలా పిండేసి పెట్టిన రవ్వని ఇప్పుడు మనం మినప్పిండిలో కలుపుదాం. మనం గరిటతో కలిపితే పులవదండి, చేతితో కలిస్తేనే మన నార్మల్ ఫ్లోరా బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది మనకి యూజ్ఫుల్ అయిన బ్యాక్టీరియా అన్నమాట. మన చేతిలో ఉండేది హెల్త్కి ఉపయోగపడేది, దానివల్ల పిండి మనకి పులుస్తుంది. చేతితోనే కలిపి ఉంచుదాం. కలిపి కావలసినంత పిండి బయట ఉంచేద్దాం. ఉంచితే అది ఇంకా ఫెర్మెంట్ అయ్యి సరిపడా పులుపు సరిపడా తీపి ఉంటుంది. దీన్ని మార్నింగ్ మనం దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అప్పుడు ఒక కడాయిలో నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా వేద్దాం. వేసి ఆయిల్ వేసి రొట్టె వేసిన తర్వాత ఒక 5 to 7 మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని తిప్పండి. తిప్పాక మూత పెట్టొద్దు, ముందే మూత పెట్టాలి. చూసారా రుచికరమైన కరకరలాడే దిబ్బరొట్టి రెడీ. ఇప్పుడు మనం ఇదే దిబ్బరొట్టి ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో వేసాం కదండి, నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా అల్యూమినియం కడాయిలో వేస్తే ఎలా వస్తుందో అల్యూమినియం ప్యాన్లో చూద్దాం. ఇప్పుడు అల్యూమినియం ప్యాన్లో వేసిన దానికి దీనికి టేస్ట్ చాలా తేడా ఉంటుందండి. నాకైతే నాన్ స్టిక్ ప్యాన్ కన్నా అల్యూమినియంలోదే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి దానిలో కూడా వేస్తున్నాను రొట్టె. సేమ్ అల్లం మామిడికాయ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను దీన్ని. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మా ఛానల్ మా వంటలు చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.